దేవుడు మనకిచ్చిన సమయము విలువైనది. కనుక దేవుడు అంటున్నాడు, దావీదు అన్ని విషయాలలో దేవుని చిత్తాన్ని ఎరిగి ఆయన అంటున్నాడు. కీర్తన గ్రంథము 121 మొదటి వచనములో, కొండల తట్టు నా కన్నులను ఎత్తుచున్నాను, ఎత్తుచున్నాను, సహాయం ఎక్కడ నుండి వచ్చును, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వల్లనే, యెహోవా వల్లనే సహాయము కలుగును, నాకు సహాయము కలుగును, ఆయన భూమి ఆకాశములను సృజించిన, ఆయన భూమి ఆకాశములను సృజించిన వాడు, సృజించిన వాడు, ఆయన నీ పాదము తొట్టిల్లని, ఆయన నీ పాదములను ఎన్నడు కూడా తొట్టిల్లని, తొట్టిల్లనివ్వడు, కాపాడు, నిన్ను కాపాడువాడు, కునుకడు, కునుకడు, ఇశ్రాయేలును కాపాడువాడు, ఇశ్రాయేలులను కాపాడువాడు, కునుకడు, నిద్రపోడు, కునుకడు, ఆయన నిద్రపోడు, యెహోవాయే నిన్ను కాపాడువాడు, యెహోవాయే నీకు కాపాడువాడు, నీ కుడి ప్రక్కను, నీ కుడి ప్రక్కన యెహోవా నీకు నీడగా ఉండును, నీ కుడి ప్రక్కన నీకు నీడగా ఉండును, పగలు ఎండ దెబ్బైనను, పగలు నీకు ఎండ దెబ్బైనను నీకు తగులదు, నీకు తగలదు, రాత్రి వెన్నెల దెబ్బైనను, రాత్రి నీకు వెన్నెల దెబ్బైనను నీకు తగలదు, నీకు తగలదు, ఏ అపాయము రాకుండా, ఏ అపాయము రాకుండా యెహోవా నిన్ను కాపాడును, యెహోవా నిన్ను కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఆయన నీ ప్రాణమును కాపాడును, ఇది మొదలుకొని నిరంతరము, నిరంతరము నీ రాకపోకల యందు, నీ రాకపోకల యందు యెహోవా నిన్ను కాపాడును, నిన్ను కాపాడుచున్నాడు. దేవుడు ఏమంటున్నారు చెప్పండి. దావీదు అన్ని విషయాలలో భూమి మీద సమస్త ఐశ్వర్యము ఘనత కలిగిన దావీదు అంటున్నాడు, దేవా నీవు లేనిదే ఈ సహాయము నాకున్నదా, నీవు లేనిదే నాకు ఈ సంతోషం ఉన్నదా, కనుక నేను ఎప్పుడూ కూడా, ఆయన అంటున్నాడు, నా కనులు నీ వైపు నేను ఎత్తుస్తున్నాను, నా సహాయము నీవే, నీ వద్ద నుండే నేను జీవిస్తున్నాను. కనుక కృతజ్ఞత కలిగిన వారు, కొండల తట్టు నా కన్నులెత్తుస్తున్నాను, నాకు సహాయము ఎక్కడ నుండి వచ్చును, యెహోవా వల్లనే నాకు సహాయము కలుగును, కలుగుతున్నది దేవుడి వల్లనే నాకు సహాయము కలుగుతున్నది. ఆ దేవుడు లేకపోతే నేను జీవించలేను. నా దేవుడు నాకు రాత్రి పగలు కూడా నా ప్రక్కనున్నాడు. నన్ను కాపాడే దేవుడు, నా ప్రక్కనున్న అనేక మంది ఉన్నారు, నాకు సైన్యం ఉన్నది కానీ వారైనా నిద్రపోతారేమో, కానీ నన్ను కాపాడే దేవుడు కునకడు, నిద్రపోడు. అలాంటి దేవుణ్ణి కలిగిన ఉన్నాడు దావీదు. దావీదు అంటున్నాడు, నేను మనుషుల మీద ఆధారపడలేదు, నా దేవుని మీద ఆధారపడుతున్నాను. కనుక నేను రాజుగా ఉన్నాను, నా కోట చుట్టూ అనేక మంది సైన్యం ఉన్నది, సైన్యాధిపతులు ఉన్నారు, కానీ నాకు సహాయము కావాలి అన్నా, నాకు రక్షణ కావాలి అన్నా, నా దేవుని తట్టు నా కనులను ఎప్పుడూ కూడా ఎత్తుసునే ఉంటాను. నాకు సహాయము నా దేవుని వల్లనే కలుగును, నాకు కలుగుస్తున్నది. కనుక నేను ఎప్పుడు ఆయనకు కృతజ్ఞతాస్తుతులను చెల్లించుస్తున్నాను. నీ యొక్క ప్రాణమును కాపాడును, ఇది మొదలుకుని నిరంతరము నీ రాకపోకల యందు ఆయన నిన్ను కాపాడుస్తున్నాడు. నీ రాకపోకల్లో దేవుడు అంటున్నాడు, నా రాకపోకల యందు కూడా సమస్తము ఆయనే నాకు కాపుదలగా ఉన్నాడు. దేవుని ఎందుకు మనము భయభక్తులు కలిగి ఉంటే, ఆయన అంటున్నాడు, రాత్రి వేళ కలుగు భయముకైనను, పగటి వేళ ఎగురు బాణముకైనను, చీకటిలో సంచరించు తెగులకైనను, మధ్యాహ్నమందు పాడు చేయి రోగముకైనను నీవు భయపడకుందువు, భయపడకుండా ఉంటావు. అందరికీ అనేక రకాల భయాలు. ఈరోజు ఎక్కడ చూసినా వారికి కావలసినంత ఆస్తి ఉన్నది, బిడ్డలున్నారు, కానీ ఎందుకు భయము అంటే వారి ఆత్మ ఏమవుతుందో, నేను నే క్షణంలో ఏమి జరుగుతుందో నాకు తెలియనే తెలియదు. అలాంటి భయముతో ఈ భూమి మీద మానవుడు జీవిస్తున్నాడు. కనుక దేవుడు ఇలాంటి మరణ భయాలతో జీవిస్తున్న మానవుడిని ఆ మరణ వేదన నుంచి విడిపించడానికి, ఈ లోకము జీవితకాలమంతా మరణ భయము చేత బాధపడుతున్న ప్రతి ఒక్కరిని విడిపించడానికి ఆయన శరీరధారిగా వచ్చి ఆయన కూడా మనవలే జన్మించి మనము జీవితకాలమంతా భయపడి ఆ భయము నుంచి ఆయన ఏం చేశాడు చెప్పండి, తానే మరణించి సజీవుడిగా లిగిసి, ఇక నీవు ఏమన్నారు చెప్పండి, మరణమాని ముల్లెక్కడా, నేను దానిని
విరిచి ఉన్నాను అంటున్నాడు. కనుక జీవితకాలం అంతా మరణ భయంతో బాధపడే మానవులను రక్షించడం కొరకు ఆయన తన అడుగు జాడలను విడిచి ఎప్పుడు ఆయన తట్టు ఎవరైతే చూస్తారో ఏ భయము లేకుండా జీవిస్తూ నిరంతరము నేను నీకు తోడై ఉన్నాను అని ఆయన నీకు తోడుగా ఆయన మాటను నీకు ప్రకటన చేసి ఎవరు నా యందు నిలబడి ఉంటారో ఎవరి యందు నేను నిలబడి ఉంటానో వారు బహుగా ఫలిస్తారు వారు బహుగా ఫలిస్తారు అని దేవుడు మనకు తెలియపరుస్తూ ఉన్నాడు. కనుక చిన్న ఉపమానాన్ని తీసుకోవాలనుకుంటున్నాను. దేవుడే ఏమంటున్నారు చెప్పండి. ఒక తల్లిదండ్రులు ఒక బిడ్డను మరి ఇంజనీరింగ్ చేపించారు. ఆ బిడ్డను ఎంతగానో ఒక గొప్పవాడిగా కావాలి అని ఆ కుమారుణ్ణి మరి సాఫ్ట్వేర్ ఇంజనీర్గా అయ్యాడు. తర్వాత ఆ కుమారుడు ప్రాంతానికి వేరే ప్రాంతానికి వెళ్ళి బ్రతుకుతూ ఉన్నాడు. ఏ రీతిగా బ్రతుకుతున్నాడో తెలియదు, కానీ తల్లిదండ్రులు మాత్రం బిడ్డ మీద ఆశ కలిగి ఉన్నారు. కనుక దేవుడు మరి ఎంతగానో ఆ కుమారుడు తల్లిదండ్రులు కోరిక చెప్పిన కుమారుడు ఇంజనీర్ అయి ఉద్యోగం చేసుకుంటూ ఉన్నప్పుడు ఒకరోజు షడన్గా ఒక వార్త మరి కుమారుడికి ఒక ఆపద కలిగింది అని చెప్పి టెలిగ్రామ్ వచ్చింది. టెలిగ్రామ్ రాగానే తల్లిదండ్రులు ఎంతో వేదన పడుతూ భయపడుతూ మరి గబగబా ఆ అడ్రస్ ప్రకారంగా కుమారుడి దగ్గరికి వెళ్ళారు. వెళ్ళినప్పుడు అక్కడ కుమారుడు ఆ టెలిగ్రామ్ ఇచ్చాడు. ఇచ్చి అతను వెళ్తా వెళ్తా ఒక సమాధి పెట్టి కొనుక్కుని ఇంటికి వెళ్ళాడు. వెళ్ళి తలకి స్నానం చేశాడు, శుభ్రంగా తెల్లని బట్టలు ధరించుకున్నాడు. అలాగే అందరికీ కూడా టెలిగ్రామ్ ఇచ్చాడు. స్నేహితులకి బంధుమిత్రులకి అందరికీ ఇచ్చాడు. అందరూ కూడా వస్తున్నారు. వచ్చినప్పుడు ఆ గృహంలోనికి రాగానే సమాధి పెట్టి అయితే కనబడుతుంది, కానీ మరి అక్కడ ఎవరు మనుషులు లేరు. అలాగే లోపలికి వెళ్ళేపాటికి అక్కడ కూర్చుని తెల్లని బట్టలు వేసుకుని కూర్చున్నాడు. కూర్చున్నప్పుడు నిజంగా ఇతను చనిపోయాడా లేకపోతే ఏమిటి అని చెప్పి అందరూ కూడా అక్కడ ఆశ్చర్యంగా చూస్తున్నారు కుమారుడు వైపు. ఆ కుమారుడు అంటున్నాడు, అమ్మా నేనే అని అన్నప్పుడు, అయ్యా నువ్వు చనిపోయావని టెలిగ్రామ్ ఇచ్చారు, ఇది తప్ప మేము విన్నది అని అంటే, నిజమేనమ్మా నేను చనిపోయాను, కనుక రండి ఈ సమాధి పెట్టి సూత్రుడు కానీ అని చెప్పి సమాధి పెట్టి దగ్గరకు తీసుకుని వెళితే ఆ సమాధి పెట్టి అందరూ చూస్తూ ఉండగా స్నేహితులందరూ కూడా చూస్తూ ఉండగా సమాధి పెట్టిని తెరిసి చూపించగానే దానిలో ఏముందో చెప్పండి, బ్రాంది బాటిలు అలాగే రకరకాలైన సిగరెట్టు ప్యాకెట్లు అలాగే డెటెక్స్ నవల్స్ రకరకాలైనవి లోకంలో ఉన్నదంతా కూడా అతను ఈ లోకంలో అనుభవించినవన్నీ కూడా అతను ఏం చేశాడు చెప్పండి, వాటిని సమాధి పెట్టిలో పడేసి యేసు ప్రభు పాదాల యొద్దకు వెళ్ళి తన పాపాన్ని బట్టి దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి దేవుని దగ్గర రక్షణ పొంది ఉన్నాడు. అమ్మా ఇదిగో యేసు క్రీస్తులో నేను ఈరోజు నూతన వ్యక్తిగా మార్చబడి ఉన్నాను, మీ అందరికీ తెలియచేయాలని. మీరైతే నన్ను గొప్పవాడి చేయాలని అనుకున్నారు, కానీ నేనైతే దుర్వ్యసనాలలో ఎలా ఉన్నాను చెప్పండి, మృతుల సంఖ్యలోనే ఉన్నాను. కనుక ఈరోజు నేను జీవించే జీవితం సరైనది కాదు, కనుక మీ అందరి సమక్షంలో నా మరణాన్ని నాలో ఉన్న దుర్వ్యసనాలను నాలో ఉన్న పాపాన్ని ఈరోజు నేను సమస్తము విడిచిపెట్టి మీ మధ్యలో నేను గొప్ప సాక్షిగా జీవించాలని కోరుకుంటున్నాను. కనుక అని చెప్పే సమాధి పెట్టి చూపించినప్పుడు వారందరూ కూడా ఆశ్చర్యపోయారు. చూడండి ఎఫెసీయులకు రాసిన పత్రిక చూడండి 4:22 చెప్పండి, కావున మునుపటి ప్రవర్తన విషయములో అయితే మోసకరమైన
మోసకరమయ్యున్న దురాశల వలన చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదలుకుని మీ చిత్తవృత్తియందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి కలిగిన వారై దేవుని పోలికగా సృష్టింపబడి ఉన్న నవీన స్వభావమును మీరు ధరించుకొనండి. కావున మునుపటి ప్రవర్తన విషయంలో ఏమన్నారు చెప్పండి? కావున మునుపటి ప్రవర్తన విషయంలో మోసకరమైన దురాశలను చెడిపోవు మీ ప్రాచీన స్వభావమును వదులుకుని చిత్తవృత్తియందు నూతన పరచబడిన వారై నీతియు యథార్థమైన భక్తి గలవారై దేవుని పోలికగా సృష్టింపబడి ఉన్న నవీన స్వభావమును ధరించుకునండి. అమ్మా, నేను ఈరోజు నూతన సృష్టిగా నేను మీ మధ్యలో సృష్టించబడి ఉన్నాను. నా పాపపు స్వభావాలు ఇవన్నీ మీరు నా మీద ఎన్నో ఆశలు పెట్టుకున్నారు, కానీ ఈ లోకంలో ఉన్న దుర్వ్యసనాలన్నీ కూడా నా జీవితాన్ని పాడు చేసినవి, కనుక వాటిని సమాధి చేశాను, సమాధి పెట్టిలో పెట్టాను. ఈరోజు నేను పాపము నుంచి విముక్తుడిగా పొంది ఉన్నాను, కనుక నాలో ఉన్న పాపపు స్వభావాలన్నిటినీ కూడా ఈరోజు యేసుక్రీస్తు నామములో నేను సిలువ వేశాను. కనుక యేసుక్రీస్తు నందు ఉన్నవాడు నూతన సృష్టి. ఇదిగో పాతవి గతించెను, ఇదిగో కొత్తవి ఆయను. ఎవరైతే యేసుక్రీస్తును అంగీకరించున్నారో, పెద్దలేమి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, పిల్లలేమి దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, ఏమన్నారు చెప్పండి? పిల్లలనేమి పెద్దలనేమి యెహోవా యందు భయభక్తులు కలవారిని ఆశీర్వదించును. ఆయన ఆశీర్వదిస్తాడంట. వారికి పగటి వేళ ఎండ దెబ్బైనను, రాత్రి వేళ వెన్నెల దెబ్బైనను వారికి ఏ అపాయము రాకుండా వారిని కాపాడుస్తున్నాడు. వారు చేసే ప్రతి పనిలో దేవుడు తోడుగా ఉంటారు. ఎప్పుడు చెప్పండి? మనం ఈ లోకంలో ఉన్న బలహీనతలన్నింటినీ విడిచిపెట్టినప్పుడు, అలాగే ఆ కుమారుడు సమస్తము విడిచిపెట్టి ఒకరోజు యేసు ప్రభుని గురించిన సత్యాన్ని గ్రహించి ఉన్నాడు, కనుక తల్లిదండ్రులు అందరినీ పిలిచాడు, బంధుమిత్రులను స్నేహితులను పిలిచాడు. కనుక ఏ రోజు నేను దుర్వ్యసనాలలో మరణించిన వ్యక్తిగా ఉన్నాను, ఏ రోజు నేను నూతన వ్యక్తిగా జన్మిస్తున్నాను. మీరు కూడా నాతో సంతోషించండి. యేసు క్రీస్తు మన హృదయ అంతరంగాలలో పాపపు స్వభావాలను మార్చి నూతన స్వభావాన్ని కలగచేసి నిన్ను పరలోక పౌరుడిగా చేయటానికి వచ్చాడు. అంతేగాని లోకములో మనము పాపులుగా జీవించటానికి ప్రభు మనలను పిలవలేదు. మనమందరము కూడా దేవుని సన్నిధిలో నూతన స్వభావం కలిగి నవీన స్వభావము కలవారై నీతియు యథార్థమైన భక్తి కలవారై, ఏమన్నారు చెప్పండి? నవీన స్వభావమును మీరు ధరించుకునండి. దేవుడు మీకు నవీన స్వభావాన్ని ఇవ్వటానికి సిద్ధంగా ఉన్నాడు. కనుక మనం ఏం చేయాలి చెప్పండి? మనము పాపము నుంచి విడుదల పొందాలి. కావున అందుకే దేవుడు ఏమంటున్నారు చెప్పండి? ఎఫెసీయులకు రాసిన పత్రిక ఇప్పుడు మీరు చదివినారు, 4వ అధ్యాయము 31వ వచనములో సమస్తమైన ద్వేషమును కోపము క్రోధము అల్లరి దూషణ సకల విధమైన దుష్టత్వమును మీరు విసర్జించండి. ఒకని ఎడల ఒకడు దయగలిగి కరుణాహృదయులై క్రీస్తునందు దేవుడు మిమ్మలను క్షమించిన ప్రకారము ఒకరినొకరు మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించండి. సమస్తమైన దేశము, సమస్తమైన కోపము, అల్లరి, దూషణ, సకల విధమైన దుష్టత్వమును విసర్జించి క్రీస్తునందు దేవుడు మిమ్మలను క్షమించిన ప్రకారము మీరు కూడా ఒకరిని ఒకరు క్షమించండి. దేవుడు మిమ్మలను ఏ రీతిగా ఎలాంటి పాపాలలో నుంచి ఆయన సన్నిధిలోనికి మిమ్మలను పిలిచి మిమ్మలను క్షమించి నూతన
జీవితాన్ని ఇచ్చున్నాడో అదే రీతిగా మీరు మీ సహోదరుల ఎడల ఏం చేయాలి చెప్పండి? క్షమించండి. ప్రతి వారు కూడా ఒకరిని ఒకరు క్షమించండి. కనుక వారిని క్రీస్తు నద్దకు తీసుకురండి. వారికి నూతన స్వభావాన్ని మీరు కలగ చేయండి. దేవుడు మన ఎడల చూపిన ప్రేమను వారి ఎడల మీరు చూపించండి. యెషయా గ్రంథాన్ని చూడండి, 51వ అధ్యాయము 7వ వచనాన్ని చదుదాం. చెప్పండి, నీతి అనుసరించు వారులారా, అనుసరించు వారులారా, నా మాట వినుడి, నా మాటలను మీరు వినండి, నా బోధను హృదయమందు ఉంచుకున్న జనులారా, నా బోధను మీ హృదయములో ఉంచుకున్న జనులారా, ఆలకించండి. మనుషులు పెట్టు నిందలకు మీరు భయపడకుడి, భయపడకండి. వారి దూషణ మాటలకు మీరు దిగులు పడకండి. దేవుడే అంటున్నారు చెప్పండి, నీతిని అనుసరించు ఉన్నవారులారా, నా మాట వినుడి, నా మాటలను మీరు జాగ్రత్తగా వినండి, నా బోధను మీ హృదయమందు ఉంచుకునండి. జనులారా ఆలకించండి. మనుషులు పెట్టు నిందలకు మీరు భయపడకండి. వారి దూషణ మాటలకు మీరు దిగులు పడకండి. దేవుని యందు మీరు ఎందుకంటే ధైర్యము కలిగి ఉండండి. దేవుడు అంటున్నాడు, నేను ఈ లోకాన్ని జయించి ఉన్నాను. పాపాలను, శాపాలను, సాతాను పెట్టే ప్రతి ఒక్క ఒత్తిడిని నేను తట్టుకున్నాను. కనుక లోకాన్ని జయించాను, లోకాశలు జయించాను. మీ కొరకు నేను అడుగు జాడలను విడిసి ఉన్నాను. కనుక మీరు జయించాలి అంటే యేసుక్రీస్తులో మీరు కలిగి ఉంటే నూతన స్వభావానికి మీరు, ఎందుకంటే పాపపు స్వభావాలను విడిసిపెడితే దేవుడు మీకు విజయాన్ని ఇవ్వడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక మీరేం చేయాలి చెప్పండి? పాప స్వభావాలన్నిటినీ కూడా మనము విడిసిపెట్టాలి. అప్పుడు ఈ లోకము మిమ్మలను నిందించవచ్చు, ఈ లోకము అనేక దూషణ మాటలు మాట్లాడవచ్చు. నీతిగా మనము నడుచుకున్నప్పుడు అనేక శ్రమలు రావచ్చు. కనుక దేవుడు అంటున్నాడు మత్తయి సువార్త 5వ అధ్యాయము 11వ వచనములో, చెప్పండి, నా నిమిత్తము జనులు మిమ్మల్ని నిందించి, జనులు మిమ్మలను నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలికినప్పుడు ధన్యులు, సంతోషించి మీరు ఆనందించండి. పరలోకమందు ఫలము అధికమగును. దేవుడే ఉన్నారు చెప్పండి. యేసు ప్రభువారు ఈ లోకంలో శరీరధారిగా వచ్చినప్పుడు నా నిమిత్తము ఎవరైతే జనులు మిమ్మల్ని నిందించి హింసించి మీ మీద అబద్ధముగా చెడ్డ మాటలు పలుకున్నప్పుడల్లా మీరు ధన్యులు. మీ ఫలం ఏమవుతుంది చెప్పండి? పరలోకములో అధికమగుతుంది. మీరు ఫలిస్తున్నారు. దేవుడిలో అధిక ఫలాలు మీకున్నాయి. కనుక నీతి విషయము మీరు ఏం చేస్తున్నారు చెప్పండి? దేవుని మీద ఆధారపడి ఉన్నారు. నీతిని అనుసరించు, నా మాటలను విని నా బోధలయందు మీ హృదయములో ఉంచుకున్న వారులారా, మనుషులు పెట్టు నిందలకు భయము పడకండి. మీ ఫలం ఏమవుతుంది చెప్పండి? అధికమవుతుంది. పరలోకములో మీ ఫలము అధికమవుతుంది. కనుక వారు నన్ను అన్నారు, వారి నన్ను ఇలా అన్నారు అని మనం అనొద్దు. కానీ దేవుని యందు విశ్వాసం ఉంచితే దేవుడు ఏం చేస్తున్నాడు చెప్పండి? నీ ఫలాన్ని అధికముగా చేయనై ఉన్నాడు. అది నీతి ఫలము. నువ్వు నమ్ముకున్నావు, నీతి అనే విత్తనం మీద నువ్వు దృష్టి కలిగి ఉన్నావు. కనుక దేవుడు అంటున్నాడు, నిన్ను అత్యధికముగా ఆయన ఆశీర్వదించడానికి ఆయన సిద్ధముగా ఉన్నాడు. కనుక భయపడవద్దు. కనుక దేవుడు అన్ని విషయాలలో మనుషులు పెట్టు నిందలకు మీరు భయపడకండి. యెషయా గ్రంథం 66వ అధ్యాయము 5వ వచనాన్ని చూడండి. యెషయా గ్రంథము 66వ అధ్యాయము 5వ వచనం, యెహోవా వాక్యమునకు భయపడువారులారా, మాట వినుడి, నా మాటలను మీరు వినండి, మిమ్మలను ద్వేషించుచు నా నామమును బట్టి మిమ్మలను త్రోసివేయు మీ స్వజనులు మీ సంతోషము మాకు కనబడనట్లు
సంతోషము నాకు కనబడినట్లు యెహోవా మహిమ నందును గాక యెహోవా మహిమ నందును గాక అని చెప్పుదురు చెప్పుదురు వారే సిగ్గునందుదురు. దేవుడే ఉన్నారు చెప్పండి, యెహోవా వాక్యమునకు వాక్యానికి భయపడే వారులారా, దేవుని మాట మీద దృష్టి కలిగిన వారులారా. దేవుడు అంటున్నాడు, యెహోవా మాటను బట్టి మిమ్ములను త్రోసివేయు మీ స్వజనులు వారే సిగ్గునందుతారు. దేవుని మాట మీదను మీరు నమ్మకం ఉంచి దేవుని మాటను బట్టి ఆయన మీకు తోడుగా ఉన్నాడు అని, ఏ అపాయము కలిగినా, ఏ నిందలు కలిగినా, ఏ శ్రమలు కలిగినా మనకు దేవుని సహాయం ఉన్నదని మీరు నమ్మి ఉన్నారు కనుక దేవుడు అంటున్నాడు. కనుక దేవుని యెహోవా వాక్యమునకు భయపడు వారులారా, మీరు దేవుడు ఏమన్నారు చెప్పండి, ఆయన మాట వినుడి, ఆయన మాటను మీరు జాగ్రత్తగా వినండి. కనుక మనుషులు పెట్టు నిందకు భయపడ, నిందలకు మీరు భయపడకండి. మనుషులు ఎందుకండి, సాతాను సమూహపు వారు కొంతమంది ఉన్నారు. సాతాను ఏం చేస్తాడు చెప్పండి, వారి సమూహాన్ని తీసుకుని వచ్చి మంచి నీతిగా నడుచుకునే వారికి అనేక శ్రమలు వేదనలు కలగజేస్తాడు. కనుక మీరు అలాంటప్పుడు మీరు ఈ లోకాన్ని ప్రభు జయించాడు, ఈ లోకములో ఆయన చేసిన కార్యములు అనేక రకాలైన కార్యములు చేశాడు, ఆయన ఏ నేరము చేయలేదు. కనుక ఆయనను ఎందుకు నిందించారు, ఎందుకు సిలువ వేశారు? ఈ లోకం అంటే నీతిని ఈ లోకము గుర్తించలేదు. అలాగనే ఆయన మార్గములో మనం నడుస్తున్నాము కనుక నేను లోకాన్ని జయించి మీకు విజయాన్ని ఇస్తున్నాను, కనుక మీకు భయం లేదు. కనుక ఈ లోక నిందలకు మీరు భయపడకండి. ఈ లోకములో నుంచి వేరు చేశాను, ఈ లోకములో మీకు శ్రమ కలుగుద్ది, ఆయనను మీరు ధైర్యము తెచ్చుకొనుడి, ధైర్యము తెచ్చుకొని జయించి ఉన్నాను, నేను లోకాన్ని జయించి ఉన్నాను అంటున్నాడు. కనుక దేవుడు అంటున్నాడు, ఆయన అన్ని సమస్తము చెబుతున్నాడు, నా మార్గములలో నీతిని బట్టి మీరు నా మాటను బట్టి నడుచుకుని నా బోధల యందు మీరు లక్ష్యముంచిన వారులారా, మీరు నిందలకు శ్రమలకు మీరు భయపడవద్దు, దేవుడు మీకు తోడయ్యి ఉన్నాడు. దేవుడు తోడయ్యున్నప్పుడు ఎలా ఉంటారు చెప్పండి, మనము అన్ని విషయాల్లో ధైర్యంగా ఉంటాం. ఆ ధైర్యాన్ని మీరు కలిగి ఉంటే సమస్తము దేవుడు మీకు చేయడానికి సిద్ధముగా మీ పక్షాన ఆయన ఉన్నాడు. చూడండి, రెండో రాజులు 19:14 మనం చదివినప్పుడు చూడండి, రెండో రాజులు యుజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని చదివి, యుజ్కియా దూతల చేతిలో నుండి ఆ ఉత్తరము తీసుకొని, ఆ ఉత్తరమును తీసుకొని చదివి చదివి యెహోవా మందిరములోనికి పోయి, యెహోవా మందిరములోనికి పోయి యెహోవా సన్నిధిని, యెహోవా సన్నిధిని దాని విప్పి, దానిని విప్పి పరచి పరచి యెహోవా సన్నిధిని, యెహోవా సన్నిధిని ఇట్లని ప్రార్థన చేసాను, ఇట్లా ప్రార్థన చేసాను, యెహోవా యెహోవా కెరూబుల మధ్యన నివసించుచున్న, కెరూబుల మధ్య నివసించుచున్న ఇశ్రాయేలీల దేవా, ఇశ్రాయేలీల దేవా భూమి ఆకాశములను కలుగజేసిన, భూమి ఆకాశములను కలుగజేసిన అద్వితీయ దేవా, అద్వితీయ దేవా నీవు లోకమందున సకల రాజ్యములకు, నీవు లోకమందున సకల రాజ్యములకు దేవుడివై ఉన్నావు, దేవుడివై ఉన్నావు యెహోవా, యెహోవా చెవియొగ్గి ఆలకింపుము, చెవియొగ్గి ఆలకి యెహోవా కన్నులు తెరిచి దృష్టించుము, కన్ను తెరిచి దృష్టి ఉంచుము, జీవముగల దేవుడివై నిన్ను, జీవము కలిగిన దేవుడివైన నిన్ను దూషించుటకై, దూషించుటకై సన్హెరీబు పంపిన వాని మాటలు, సన్హెరీబు పంపిన వాని మాటలను నీవు చెవిని పెట్టుము, చెవిని పెట్టుము యెహోవా, యెహోవా అష్షూరు రాజులు, అష్షూరు రాజులు ఆ జనములను, ఆ జనములను వారి దేశములను పాడు చేసి, వారి దేశ పాడు చేసి వారి దేవతలను, వారి దేవతలను అగ్నిలో వేసినది అగ్నిలో వేసి ఉంచిరి, నిజమే నిజమే ఆ రాజ్యముల దేవతలు, ఆ రాజ్య దేవతలు నిజమైన దేవుళ్ళు కాక, నిజమైన దేవుళ్ళు కాక మనుషుల చేత చేయబడిన, మనుషుల చేత చేయబడి ఉన్న కర్రలు రాళ్లే గనుక, కర్రలు రాళ్లై ఉన్నవి కనుక వారు వాటిని నిర్మూలన చేసిరి, వాటిని వారు నిర్మూలన చేసిరి యెహోవా, యెహోవా మా దేవా, మా
దేవ లోకమందున్న సమస్త జనులు నీవే నిజముగా అద్వితీయ దేవుడవైన యెహోవానని తెలుసుకున్నట్లుగా అతని చేతిలో నుండి అమ్మును రక్షించుము. అమ్ములను రక్షించమని ఎవరు ప్రార్థన చేశారు చెప్పండి? హిజ్కియా ప్రార్థన చేశాడు. పేరు రాజేష్. నేను బాడపాడి గ్రామం నుంచి వస్తాను. నేను 2014లోనే ఈ సన్నిధికి వచ్చాను. అప్పుడు నాకు నైట్ పడుకునేటప్పుడు ఏ గాలి పీల్చుకోవడం ఇబ్బందిగా ఉండేది. ఆ ప్రాబ్లం వల్ల నాకు ఇక్కడికి వచ్చే చుట్టాలు చెప్తే వచ్చాను. 3 వారాలు నడిచాను, ప్రాబ్లం తగ్గిపోయింది. మళ్ళీ నేను ప్రైవేట్ జాబ్ రావడం వల్ల వేరే చోట ఉండాల్సి వచ్చింది. అలా అక్కడే దగ్గర 3 సంవత్సరాలు చేశాను. ఆ జాబ్ నాకు ఎంతో ఇబ్బందిగా ఉండేది. మార్నింగ్ 6 నుంచి 10 వరకు చేస్తూనే ఉండాల్సి వచ్చేది. ఇంకా నేను ఆ జాబ్ చేయలేనని, ఇంకా నాకు ఎలాగైనా గవర్నమెంట్ జాబ్కి ట్రై చేయాలని 2017లోనే ఆ జాబ్కి రిజైన్ చేసేసాను. 2015 నుంచి ఈ విజయవాడలోనే బ్యాంక్ కోచింగ్లో జాయిన్ అయ్యాను. బ్యాంక్ కోచింగ్ జాయిన్ అయ్యాను. 1 సంవత్సరం పాటు పడిన బ్యాంక్ ఎగ్జామ్స్ అన్నీ రాస్తూనే ఉండే. దగ్గర దగ్గర ఎలా అంటే 10 నుంచి 12 ఎగ్జామ్స్ రాస్తూనే ఉండేవాను. ఏ ఒక్క జాబ్ వచ్చేది కాదు. ఏంటయ్యా ఇంత కష్టపడి చదివి రాస్తున్నా సరే ఏం రావట్లేదు అని ఎంతో కుమిలిపోయాను. నా బాధ ఎవరికి చెప్పుకునే కానీ అలాగే 2018 గడిచిపోయింది. 2018లోని ఆగస్టులోనే నేను మళ్ళీ తిరిగి సన్నిధికి వచ్చాను. అప్పుడు ఎలా అంటే నా ఒక్క స్వార్థంతోనే వచ్చాను. ఎలాగైనా ఆ సన్నిధికి వెళ్తే సాక్షి అది కార్యం జరిగిద్ది, ఆ సన్నిధిలో గ్యారంటీకి జాబ్ వచ్చేంత వరకు వెళ్ళి మళ్ళీ మానేయవచ్చు అన్న ఆలోచనతోనే 2018 ఆగస్టులోనే వచ్చాను. 2018 ఆగస్టులోనే ఎస్బీఐ క్లర్క్ ప్రిలిమ్స్ రాశాను. ప్రిలిమ్స్లో పాస్ అయిపోయాను. మెయిన్స్లో జస్ట్ 2 మార్క్స్లో ఆ జాబ్ మిస్ అయిపోయింది. ఏంటో జాబ్ మిస్ అయిపోయింది అంటే నేను ఈ సన్నిధికి వచ్చాను కానీ నా కృతజ్ఞతతో అంటే నా స్వార్థానికి ఆ రోజు నేను వచ్చాను. ఎలాగైనా 3-4 వారాలు నడిస్తే జాబ్ వచ్చేసేది, తర్వాత మన ఇష్టం వచ్చినట్టు మానేయవచ్చు, అడిగేవాళ్ళు ఎవరు ఉన్నాను అనే ఆలోచనతోనే నేను ఆ సన్నిధికి వచ్చాను. ఆ విధంగా నా జాబ్ మిస్ అయిపోయింది, మళ్ళీ సన్నిధికి రావడం మానేశాను. తిరిగి 2019 జనవరి నుంచి నేను జనవరి 1 తారీఖునే అనుకున్నాను గ్యారంటీగా విశ్వాస మందిరంలో నేను నిలబడాలి, సాక్షిగా నిలబడతాను. నాకు జాబ్ వచ్చినా రాకపోయినా నేను విశ్వాస మందిరంలో సాక్షిగా నిలబడతాను అనుకున్నాను. అలాగే 2019 జనవరి 21న ఐబీపీఎస్ క్లర్క్ మెయిన్స్ ఎగ్జామ్ రాయాలి. ఆ రోజు ఎవరితో ప్రార్థన చేయించుకోలేదు, మా పాస్టర్ గారితో కూడా ప్రార్థన చేసుకోలేదు. ఆ రోజు అమ్మగారికి ఈ సన్నిధికి వచ్చి బలిపీఠం ముందే అమ్మగారితో ప్రార్థన చేయించుకొని వెళ్ళాను. ఆ జనవరి 21న ఎగ్జామ్ రాశాను. ఆ ఎగ్జామ్ రిజల్ట్స్ ఏప్రిల్ 1 తారీఖున వచ్చాయి. మీరు సెలెక్ట్ అయ్యారు బ్యాంక్ ఆఫ్ ఇండియాలో క్యాషియర్గా అని వచ్చింది. అప్పుడే అమ్మగారికి అయ్యగారికి ఫోన్ చేసి చెప్పాను, అమ్మగారు ఇలా జాబ్ వచ్చిందండి అని వచ్చి ఫోన్ చేసి చెప్పాను. మళ్ళీ పర్సనల్గా వచ్చి కలిసి మాట్లాడాను. అలాగే జాబ్ వచ్చింది, అంతా అయిపోయింది, సర్టిఫికేట్లు వెరిఫికేషన్ అయిపోయింది, మెడికల్ టెస్ట్ జరిగింది, ఏ ప్రాబ్లం రాలేదు. మళ్ళీ 1 జూన్ నాకు మీరు 15వ తారీఖు లోపు బ్యాంకులో రిపోర్ట్ చేయాలి అని వచ్చింది. ఆ పోస్టింగ్ కూడా ఎక్కడో తణుకు అంటే తణుకు నుంచి లోపలికి ఇంకా 30 కిలోమీటర్లు లోపలికి వెళ్ళాలి. అది బాగా పక్క రూరల్ ఏరియా అంటే పల్లెటూరు. అసలు అక్కడ ఏమి దొరకవు కానీ బ్యాంక్ ఉంది. నాకు జాబ్ వచ్చిన ఆనందం కంటే నాలో ఒక చెప్పుకోలేని బాధ ఉంది. ఆ బాధ నేను దగ్గర 2016 నుంచి ఆ బాధ పడుతున్నాను. ఆ బాధ ఇంట్లో వాళ్ళకి చెప్పలేదు, మా అయ్యగారికి చెప్పలేదు, ఎవరికి చెప్పలేదు. ఆ బాధ నేను చెప్పుకోలేనిది. ఏ విధంగా అంటే నేను ఒక్కడిని ఎక్కడికి వెళ్ళాను, ఏమి చేయలేను. అసలు నువ్వు ఎక్కడికైనా ఒక్కడికి వెళ్తే నువ్వు అసలు ఉండగలవా, అసలు ఒక్కడిగా ఏం చేయగలవు, మళ్ళీ తిరిగి వస్తావా ఇంటికి అని ఏదో ప్రేరేపణ నాలో వస్తూ ఉండేది. ఆ బాధ నేను ఆ జాబ్ వచ్చిన కంటే జూన్ 1వ తారీఖు నుంచి ఆ బాధ ఇంకా పెరిగిపోయింది. ఒక్కడనే ఉండాలి, అసలు జాబ్ చేయగలనా, ఎందుకు ఆ జాబ్ నాకు, అదేదో ఇక్కడ ఏదో ఒకటి ప్రైవేట్ జాబ్ చేసుకోవచ్చు అన్న తలంపులో నాకు ఇంకా బాధ పెరిగిపోయింది. ఆ రోజు వెళ్ళే ముందు అయ్యగారితో మాట్లాడాను. అయ్యగారు ఇలా ఉంటుందని అని చెప్పాను. అయ్యగారు ఆ రోజు నాకు మాట్లాడిపోతే అసలు నాకు ఏమయ్యేదో కూడా తెలియదు. అసలు ముందు నేను ఈ సన్నిధిలో ముందు ఇలా సాక్షిగా నిలబడతానో కూడా తెలియదు. ఈ యొక్క గొప్ప సాక్ష్యం దేవుని దీవించను కాకుండా.